వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి. మీ ఇంటింటి నేస్తాం. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా మన అతిథిలో ఒక సరికొత్త బంధాలతో టేస్టీ రుచులతో మీ ముందుంది మన అతిథి. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? కమలానగర్లో ఉన్న వసంత గారింటికి. వాళ్ళైతే స్వీటీ నువ్వు ఇక్కడికి వస్తే ఎలా ఎంజాయ్ చేస్తావో తెలుసా అన్నారు. సో ఆ ఎంజాయ్మెంట్ ఏంటో, టేస్టీ రుచులు ఏంటో చూసేద్దామా? కమాన్. నువ్వు వచ్చినందుకు ఈ రోజు మాకు పండగ చేసుకున్నట్టుగా ఉంది. ఏ పండగ అయినా ఏం లేదు, నువ్వు వచ్చినావు కదా, మాకు ఈ రోజు ఏ పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది, అతిథి పండగ చేసుకుందాం. సో ఈ రోజు మనకు అతిథి పండగ అనమాట. సో ఇందాక మీకు చెప్పాను కదండి, వసంత గారిని తిని మా పిన్ని. హలో, హాయ్ నానా. ఆడియన్స్ కి హాయ్ చెప్పరా? హాయ్. సో పిన్ని, నాకైతే నువ్వు పరిచయం అయిపోయావు, నాకు అందరిని పరిచయం చేయాలి కదా. ఓకే నానా, చేస్తా. ఓకే, తను రమా. హలో ఆంటీ. శ్రీవాణి. హాయ్. శ్రీలక్ష్మి. హాయ్. వాగ్దేవి. హలో. లక్ష్మి ఆంటీ. హాయ్. అత్తమ్మ. హాయ్. కోడలా. శ్రీలక్ష్మి. మీరు చాలా మంది శ్రీలక్ష్మిలు ఉన్నట్టు. అవును, మీరు వచ్చారు కదా, పండగ చేసుకుంటున్నాం కదా, అతిథి పండగ కదా, లక్ష్మీదేవిని ఆహ్వానించుకున్నాం అనమాట. తను నారాయణం. హాయ్ ఆంటీ. తను పద్మ. హాయ్. రామలక్ష్మి. హాయ్. శ్రీదేవి. సో చూసారా, నేను వస్తున్నానని అందరూ లక్ష్మిని పిలిచారట. నేనేంటో ఈ రోజు అందరు లక్ష్మీ దేవుళ్ళ మధ్యలో ఉన్న ఎంత కలకలలాడిపోతుందో కదా. అతిథి, అతిథిని పిలుచుకొచ్చాం కదా, అతిథి ప్రోగ్రామ్ కదా ఇది, అందులో అంత లక్ష్మి వచ్చింది కదా. థ్యాంక్ యూ. సో పిన్ని చెప్పినా, అలా వచ్చాము, నువ్వు అలా సూపర్ ఫాస్ట్ గా అందరిని అలా అలా పరిచయం చేస్తావు అనమాట. సూపర్. నేను పరిచయం చేసుకున్నా వీళ్ళందరితో ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, నీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ నేను వచ్చాను, అంత కష్టపడి అలా నడుచుకుంటూ వచ్చాను, నాకు కొంచెం వెల్కమ్ డ్రింక్. కంపల్సరీ కంపల్సరీ నానా, నువ్వు బంగారు కదా. అవును, నేను నీకోసం చాలా ఏర్పాటు చేశాను. ఓకేనా? సో ముందు వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేస్తారా? ఓకే. సో మా పిన్ని వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చాలా, నా ముందు పెట్టారు. ముందు పెడితే ఎవరైనా అవుతారా తీసుకోకుండా? సో వెల్కమ్ డ్రింక్ అయితే వచ్చేసింది, తాగేద్దామా? తాగేద్దాము. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏం పెడుతున్నావు? ఓ చిన్న సర్ప్రైజ్ అన్నమాట. నాకు అలవాటైన ఒక రూల్ ఉంది అన్నమాట. వెల్కమ్ డ్రింక్ తాగే ముందు నాతో పాటు ప్లెచ్ చేయాలి. రెడీ? రెడీ. సో త్రూఅవుట్ ఎపిసోడ్ నవ్వుతూ స్వీటీని ఎంటర్టైన్ చేస్తామని కూల్ డ్రింక్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఓకే, తాగేద్దామా? పోతే నేను కూల్ డ్రింక్ సాక్షిగా ప్రమాణం చేయడం ఏంటి, మీరు అందరు నాతో పాటు ఫాలో అయిపోవడం ఏంటి? అతిథి ప్రోగ్రామ్ సాక్షిగా చేసాను, మా ఇంటికి అతిథి కదా, నువ్వు ఏ చెప్తే అది చేయాలి, నిన్ను సాటిస్ఫై చేయాలి కదా. సో నేను ఏ చెప్తే అది చేయడానికి రెడీ అంటారు. సో మీరందరు నన్ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తా అన్నారు. సో ఫస్ట్ ఒక సాంగ్ తో స్టార్ట్ చేసేద్దామా? ఎవరు పాడతారు? మా అమ్మాయి పాడుతుంది. ఓ, వాగ్దేవి పాడతావా? సో ఒక స్మాల్ అండ్ స్మూత్ మెలోడీ సాంగ్.
ఓకే మా కోసం. సో వాగ్దేవి ఒక సాంగ్ పాడబోతుంది, వినేద్దామా? అడిగా అడిగా ఎదలోలయ నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా నేర్చుకోవడం ఏంటి? పాడుతా తీగాల్లోకి వెళ్ళి విరగ తీసింది మా అమ్మాయి, మీరు గమనించలేదా? అదే ఫీచర్స్ ఏమున్నాయి అనుకున్నా గానీ అమ్మో ఇంత టాలెంట్ ఉంది వీళ్ళకి, నేను ఎక్కడా పనికిరాను. అయితే కొంచెం చూద్దరు గాని పదండి. సో చూసేద్దాం, బరిలోకి దిగాలి మరి. ఆల్రెడీ దిగాను కదా, దిగి దీంట్లో కూర్చున్నాంగా, అందుకే ఇంకా చూసుకుందాం. అత్త నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, నీతో ఒక డైలాగ్ చెప్పిద్దామా? ఏం కావాలో అడుగు, చెప్తాను. అలా క్షణాల్లో అంటే ఒక చిన్న డైలాగ్ చాలు నాకు. డైలాగుల పైన కనిపిస్తున్నాయా? ఇక్కడ మాదేవి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్లని. అబ్బాబ్బాబ్బా సూపర్. అరే నాకు డౌట్, నువ్వు హైబ్రిడ్ పిల్లవైతే వనస్థలిపురం నుండే పిల్లవు కదా? అంటే ఇక్కడ అందరిలోకి నేనే కదా సింగిల్ పీస్. అసలు సూపర్, ఏం స్టైల్ అంటా నీది. కోడలు ఇంత స్టైల్ కోడలు వచ్చినప్పుడు ఈ మాత్రం ఉండాలిగా. అబ్బాబ్బా హిరగ్ తీసేస్తారు మాట్లాడు. సో మా అత్త ఇంత యాక్టివ్ గా ఉన్నారు, సంకోడేలా చెప్పించేద్దామా? పంచులు ఎంచుకోవడానికి ఇక్కడ ఏమన్నా స్వీటీ అనుకుంటున్నా, ఇక్కడ మాధవి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అత్త. అసలు నువ్వు అయితే అసలు ఇంత బాగా చెప్పావు, దీన్ని డైలాగ్ ఏదో ఉండాలి కదా. మరి గెస్ చేయి, నీకు తెలుసుగా అనుష్క డైలాగ్. మరి చెప్పు. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావు కటప్ప, చితి పేరుస్తున్నాను అంతే కదా. మరి అది నాకు కూడా డైలాగ్ చెప్పడం వచ్చేసింది. అత్త పక్కన కూర్చున్నావు కదా అందుకనే వచ్చేస్తాయి. అంటుకొని వచ్చేస్తాయి రాసుకొని రాసుకొని. అలా కాదు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. నువ్వు అత్తగారింటికి వెళ్ళావు కదా, అందుకే మీ అత్త డైలాగ్ నీకు వచ్చేస్తున్నాయి. మా పిన్ని ఇంత టైమింగ్ లో అన్ని చెప్తున్నారు కాబట్టి మా పిన్నితో ఏదో ఒకటి చేంజ్ చేద్దాం. ఒక జోక్ చెప్తావా? కవిత చెప్తాను నీ గురించి. కవిత చెప్తావా నా గురించా? అసలు సూపర్, నా గురించి చెప్తా అంటే నేను వద్దంటానా? పొగడతలేవు వద్దంటారా? అవును కదా. సో మా పిన్ని కవిత వినేద్దామా? ఆకాశానికి చుక్కలు అందాం, చుక్కల్లో చంద్రుడు అందాం, చంద్రుడికి భూమి అందాం, భూమి మీద అతిథి ప్రోగ్రాం అందాం, అతిథి ప్రోగ్రాం లో మా స్వీటీ అందాం. నాకన్నా మా పిల్లి అందాం. వావ్ సూపర్. తల్లి బిడ్డల్ని ఎవరు వంక పెట్టారు బిడ్డ తల్లి. అందుకు అత్త కూడా అలాంటిదే దొరికింది కదా, బాగా చూసుకుంటుంది అత్త కూడా. తల్లి తర్వాత అత్తే కదా, అందుకు అత్త కూడా చాలా బాగా చూసుకుంటుంది నేను. సో నెక్స్ట్ ఎవరు? ఇక్కడ ఎవరో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారమ్మా, ఇక్కడే ఉన్నారమ్మా. మా ప్రభాస్ ఫ్యాన్, మీ పేరేంటి? తేజస్విని. సో తేజస్విని కేర్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. నీకు ఎవరో తెలుసా? మీ ఆడపడుచు. అందుకనే తెలుస్తుంది అమ్మో, అట్లాంటి జీన్స్లు ఎందుకు తెలియవు? అందుకే చెప్తున్నాను నీకు తెలుసో లేదో అని. ఆడపడుచు మళ్ళీ జాగ్రత్త. సో మా ఆడపడుచు గారు ఒక డైలాగ్ చెప్తారా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
సూపర్, చాలా బాగా చెప్పారు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్ అన్నారు కదా, ఒక డైలాగ్ చెప్తే ఏం బాగుంటుంది, ఇంకోటి చెప్తారా? ఓకే, డైలాగులు చెప్పడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు చెప్పలేరు. సూపర్, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీళ్ళైతే ఫుల్ జోష్ లో ఉన్నారు. సో పిన్ని, ఇదే జోష్ లో నాకు చిన్న రెసిపీ నేర్పిస్తావా? వెళ్దాం బిడ్డ, నువ్వు ఏం తింటావో, లేదు బిడ్డ ఏం తింటావో ఏమో ఆలోచిస్తున్నా, నువ్వేం తింటావో ఏమోనో ఆలోచించుతున్నా బిడ్డ. పాప అలసిపోయి వచ్చావు కదా షూటింగ్ నుంచి, ఏం తింటావా అని ఆలోచించుతున్నాను. మా పిన్ని కూడా ఆకలిస్తుంది, అయ్యో తిందాం పా బిడ్డ, వంటిట్లోకి వెళ్దాం, వెళ్ళి వండుకుందాం మనం. సో మా పిన్ని చిన్న రెసిపీ నేర్పిస్తా అంటున్నారు, వెళ్ళి నేర్చేసుకుందామా పిన్ని? పదా. సో మా పిన్ని ఒక వంట నేర్పించబోతున్నారు, ఆ వంట ఏంటి తెలుసుకుందామా? పిన్ని ఏం నేర్పించబోతున్నావు? కొత్తిమీర కారం బిడ్డ. కొత్తిమీర కారమా? ఇదేంటో వెరైటీగా ఉంది, ఎవరు నేర్పించారు? ఎప్పుడో మా అమ్మమ్మ నేర్పించింది, బాగా గుర్తు పెట్టుకున్నాను, ఇప్పుడు బిడ్డ కోసం చేస్తున్నాను. అప్పుడెప్పుడో మన ట్రెడిషనల్ మళ్ళీ నాకు నేర్పించబోతున్నారు. సో నేర్చేసుకుందామా? కమ్ ఆన్. సో పిన్ని, వంటకి ఏమేమి కావాలి? మామూలుగా మనం అంత తుప్పు ఒక డబ్బాలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మళ్ళీ తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, కారం, నూనె, సాల్ట్, ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలా? నేర్చుకో నేర్చుకో, మళ్ళీ మీ అత్త మళ్ళీ లేనిపోంది అంటది. ఏమంటది, వండి పెడుతుంది. తర్వాత ఆనియన్స్, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. రైస్లోనే ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్ళొస్తావు కదా బిడ్డ, అప్పుడు ఇది వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, తినాలనిపించకుండా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం పిండి పోసేసుకోవాలి, శనగపిండి, శనగపిండి పోసేసుకోవాలి సరిపడలేక. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ఇప్పుడు కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందా? అయిపోయింది బిడ్డ. వావ్, అలా క్షణంలో చేస్తారు మా పిన్ని, వేడి వేడి కొత్తిమీర కారం రెడీ. సో ఇది టేస్ట్ చేయాలంటే మెయిన్ కోర్స్తో పాటు తినాలి కదా. సో మా పిన్ని మెయిన్ కోర్స్ సర్వ్ చేసేసారుగా, టేస్ట్ చేసేద్దామా? ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి. మీ అత్తని కూడా అడుగు, ఎలా ఉన్నాయో ఏంటి అత్త అని అడుగు. అడుగుదాం ముందు, నీకు చిన్న అత్త ఉంది కదా, ఇందాక చిన్న అత్త కూడా ఉంది. అత్త, అత్త, ఇద్దరు ఆడపడుచులు, ఇక్కడ మా బచ్చా గ్యాంగ్, నువ్వు, ఇంతమంది ఉన్నారు, అందరిని టేస్ట్ చేశాక ఎలా ఉంది మా పిన్ని చేసింది అని అడుగు. నేను కూడా టేస్ట్ చేయాలి కదా. అవును, నువ్వు చేయాలి కదా. ఓకే, సో ఫస్ట్ ఒక స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం. సో మా పిన్ని ఇందాక కారం చేశారు కదా, అది టేస్ట్ చేద్దామా పిన్ని? కొత్తిమీర కారం కదా. అవును అవును, నువ్వు టేస్ట్ చేసి. ఇది ఉట్టి కూడా తినేచ్చేమో కదా. ఉట్టి కూడా తినొచ్చు, కండ్లకు చాలా మంచిది తింటే. జుట్టుకు కూడా. జుట్టుకు కూడా. స్నాక్స్ ఐటమ్, రైస్ ఐటమ్ టేస్ట్ చేసేద్దామా? అసలు గుమాయిస్తుంది కదా. యాక్చువల్ మీ అందరినీ తీసుకెళ్దాం అనుకున్నాను, అంటే నాకు తెలుసు దాన్ని అట్లా ఉండేటప్పుడే మీరు నాకు మిగల్చకుండా తీసేసుకుంటారేమో అని మిమ్మల్ని గేట్ దగ్గర ఆపేసాను అనమాట. సో కారం టేస్ట్ చేసాం కదా, సో స్వీట్తో అలా కారం నిక్కుల్చేసేద్దామా? ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేద్దాం. అత్త ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నీకు కూడా నచ్చింది కదా. చాలా తెలుసు, నాకు నచ్చినవన్నీ మా అత్తకు నచ్చుతాయి. అదేంటో అంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చావు కదా, అందుకని నాకు నచ్చిన, నేను ఏం చేసినా నచ్చుతాయి, నేను ఏ పిచ్చి పనులు చేసినా నచ్చుతాయి. ఇక్కడ ఏదో బ్రౌన్ బ్రౌన్ ఉంది. హరిషా, 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 వీళ్ళు ఇంకేదో పాట పాడుతున్నారు వీళ్ళు. హరిషా, హరిషా, వనస్థలిపురం హరిషా,
పిన్ని చేసిన నువ్వు తింటున్నావు కదా, ఎలా ఉన్నాయో చూసి చెప్తావని. సో అరిసా టేస్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఏం టేస్ట్ చేయాలి అత్త? నువ్వు ఒకటి చెప్పు, ఏం టేస్ట్ చేద్దాం? ఇదేంటో పాలక్ రైస్, పుదీనా రైస్, పుదీనా రైస్. తప్పు, పుదీనా రైస్ టేస్ట్ చేయి. సో పుదీనా రైస్ టేస్ట్ చేసేద్దామా? పిన్ని చెప్పు బిడ్డ. పుదీనా రైస్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నాకు ఇంత పెద్ద ఏంటి చెప్పు, అది కారపప్ప అంటారు, రౌండ్ ఉంది ఇది, దాన్ని వనస్థలిపురం కారపప్ప. దీనికి ఇంత పెద్ద హోల్ కూడా పెట్టారు కాబట్టి చిన్నగా ఉంది, నేను దూర్లేను దీంట్లోకి. సీడియప్ప, వనస్థలిపురం సీడియప్ప. ఓకే, ఇది వనస్థలిపురం సీడీ అంట. దీనికి సీడీ అని పేరు ఎందుకు పెట్టారు? అది సీడీలాగా ఉంది కదా, అందుకే సీడీ అని పెట్టాము. అందరూ దీన్ని కట్టగారలు అంటారు, కారపప్పలు అంటారు, కానీ మేము వెరైటీగా పెట్టాము వనస్థలిపురం. మీరు సీడీ అన్నారు కాబట్టి దీని పిక్చర్ క్వాలిటీ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది. అంటే మీరు సీడీ అన్నారు కాబట్టి మీ భాష మీరు చెప్పేస్తున్నా. మొత్తానికి ఎడ్డు చేసి మా వనస్థలిపురం అబ్బాయి బాగుంది, బాగా నచ్చింది, కథ ముగిసింది. నాకు పప్పు పెట్టారు, టమాటా పప్పు, టమాటా పప్పు, తర్వాత ఆలుగడ్డ వేసాను. ముందు పప్పు తిందాం. ఓకే, టమాటా పప్పు విత్ రైస్. ఎలా ఉంది టమాటా పప్పు? టమాటా పప్పులో టమాటాలు ఉన్నాయి, పప్పు ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, టేస్ట్ బాగుంది. రైస్ తో కలుపుకున్నాం కదా, మరి రైస్ లేదు? అరే లాజిక్, రైస్ కూడా బాగుంది. మీ అత్త కదా అందుకే పనిచేసింది నీకు. ఎనీవేస్ టమాటా పప్పు అయితే సూపర్. సో ఇక్కడ నాకు రెండు స్నాక్స్ ఐటమ్స్ పెట్టారు, కారపూస అండ్ ఆకు పకోడి. ఆకు పకోడి ఏ టేస్ట్ చేయను? ఇష్టం, రెండు టేస్ట్ చేద్దాం, రెండు కలిపి టేస్ట్ చేద్దాం. ఎట్లా లోపలికి వెళ్ళి మిక్స్ అయిపోతుంది కదా. అవునవును. ఓకే, కరకరలాడుతూ ఉన్నాయి బాగా అనిపిస్తుంది కదా. మరి నీ పళ్ళు నేను మాకు అర్థమవుతుందిలే, చూస్తే తెలియదు కదా. అంటే ఇప్పుడు నువ్వు నవ్వులేవు కదా అందుకని అర్థమైంది. ఓకే, నాకు టీత్ చాలా బాగున్నాయి, నాకు ఎంత గట్టి చేసినా అలా తింటాను అనమాట. పిన్ని ఒక్కటి అని చెప్పడం కానీ అన్ని ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది, సూపర్. నాకు చాలా బాగా నచ్చినాయి. యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సో స్వీట్. ఓకే ఓకే, లవ్ యు. ఓకే ఓకే బిడ్డ. ఎనీవే సూపర్, చాలా బాగుంది. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది, నేను ఇలా తింటానే ఉంటాను, మీరు అలా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, అసలు ఇంటికి ఇన్వైట్ చేయడమే ఇంత ట్రెడిషనల్గా ఇన్వైట్ చేశారు. దాని తర్వాత వెల్కమ్ డ్రింక్, అస్సలు ఆ ఎనర్జీ అండి, అసలు చూడడానికి వీళ్ళు లక్ష్మీలు కానీ లక్ష్మీ బాంబులా వెళ్ళారు. సూపర్, అసలు సూపర్. నాకైతే చాలా టేస్టీ ఫుడ్ పెట్టావు, ఇంత చేసావు. మా పిన్నికి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో నేను ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేయచ్చా? ఓకే. సో నన్ను ఇంత ఎంటర్టైన్ చేసినందుకు, టేస్టీ ఫుడ్ పెట్టినందుకు మా పిన్నికి మా అతిథి నుంచి ఒక చిన్న గిఫ్ట్. వెరీ గుడ్. అంటే పిన్ని, నువ్వు ఒక చిన్న పాట పాడితే సెకండ్ గిఫ్ట్ వస్తుంది. హంసల్యా సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. సూపర్, థ్యాంక్ యూ. సో మా పిన్ని ఇంత బాగా పాట పాడినందుకు డబల్ బొనాంజలో ఇంకో గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మాకు రూల్ ఉంది, అది ఇప్పుడే ఓపెన్ చేసి చూపించాలి. ఓపెన్ చేస్తారా? ఓకే.
వావ్ సూపర్. నువ్వు ఉన్నట్టే ఉంది బిడ్డ, నచ్చిందా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో అది అలా పెట్టేసుకోండి, గుర్తుంటుంది. ఓకే, సో నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, నాకు కూడా ఏమోటి ఇవ్వాలి కదా, నాకు సెల్ఫీ కావాలి. ఓకే, సో ఇట్స్ సెల్ఫీ టైమ్, సెల్ఫీ తీసేసుకుందామా? సెల్ఫీ తీసేసుకున్నాం కదా, సో నేను వెళ్ళిపోయే ముందు అందరు కలిసి నాతో చిన్న స్టెప్ వేస్తారా? మ్యూజిక్ ప్లీజ్. రాజా 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 ది గ్రేటురా, రాజా 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 ది గ్రేటురా, నూతల తల 2000 నోటురా. ఇప్పుడు టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? సారీ గురు. సో ఇదండి వారం అతిథి, నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.